అడ్వైజర్లు అవుట్ అమ్మా ఏడుగురు సలహాదారులను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం గత సర్కార్ చేపట్టిన నియామకాలు ఎక్స్టెన్షన్లు రద్దు జాబితాలో సోమేష్ కుమార్ రాజీవ్ శర్మ ఏకే ఖాన్ అనురాగ్ శర్మ చిన్నమనేని రమేష్ జిఆర్ రెడ్డి ఆర్ శోభ వీళ్ళ కోసం నెలకు 2 కోట్లు ఖర్చు అవుతుందన్న ఫైనాన్స్ వర్గాలు రిటైర్మెంట్ తర్వాత ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న అధికారులపైన త్వరలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నియమితులైన 7 సలహాదారులను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది వీరిలో కొంతమంది పదవీ కాలం ఉండగా మరికొంతమంది పదవీ కాలం పూర్తయినా ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్నారు ఇప్పుడు ఆ నియామకాలను ఎక్స్టెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ లిస్టులో సోమేష్ కుమార్ చిన్నమనేని రమేష్ రాజీవ్ శర్మ అనురాగ్ శర్మ ఏకే ఖాన్ జిఆర్ రెడ్డి ఆర్ శోభ ఇటువంటి వాళ్ళు అందరు ఉంటారు ఇక విషయం ఏంటంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది కేసీఆర్ ప్రపంచంలోనే పెద్ద మేధావి కదా ఆయనకు తెలిసినది ఇవ్వని తెలియదు అనుకుంటాడుగా మరి ఇంత పెద్ద మేధావి అయిన కేసీఆర్ కు 7 సలహాదారులు ఎందుకండి మరి సలహాదారులు ఎందుకు ఈయనకు పెద్ద ఇంజనీర్ ఆయననే పెద్ద డాక్టర్ ఆయననే ఇంజనీర్ ఈయననే డాక్టర్ ఈయననే అన్ని ఈయననే కదా మరి ఈయనకు ప్రత్యేకంగా సలహాదారులు ఎందుకు 7 సలహాదారులను పెట్టుకొని వీళ్ళని ఎలపోతులను మేపినాడు మేపిండు ఏమి లేదు రిటైర్ అయినాక వీళ్ళు కథలన్నీ ఎడ బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో వీళ్ళని లోపల కూర్చోబెట్టి మేపిండు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళందరినీ అడ్వైజర్లు అందరూ అవుట్ అయిపోయారు 7 సలహాదారులు అంట వీళ్ళకు నెలకు 2 కోట్ల రూపాయలు నెలకు 2 కోట్లు వీళ్ళు జాగీర్ లెక్క పందికొక్కులు మేసినట్టు మేసిరు తెలంగాణ సంపద అంతా వీళ్ళు అడ్వైజర్లు అట వాళ్ళకు 2 కోట్ల రూపాయలు నెలకు 2 వీళ్ళకు నెలకు 2 కోట్లట ఇవన్ సో ఎన్ని నెలలు బట్టి ఉన్నారు వీళ్ళు ఎన్ని నెలలు ఏ వీళ్ళు దినబట్టి నేను గతంలోనే పెట్టి చెప్పిన ఇంకా చాలా మంది ఉన్నాయి ఈ లిస్టులో సలహాదారుల సంఘం ఒక ఆయన ఈ సలహాదారుడు ఒక ఆయన ఆ సలహాదారుడు ఆయన రాజకీయ సలహాదారుడు ఈ అమ్మ సలహాదారులకిన వారైతే ఏం లేదు ప్రజలారా రిటైర్ అయిన తోటి ఫస్ట్ వాడు అది ఆ పదవిలో ఉన్నప్పుడు మనతో అవినీతి చేయించాడు వాడు బయటికి పోతే ఇజ్జత పోతుందని వాడిని సలహాదారు కింద పెట్టాడు ఇప్పుడు వీళ్ళందరి కలుపులోంచి బయటకు వెళ్ళారు ఇంకెవడెవడైతే ఉన్నాడో తక్షణమే మీరు రాజీనామా చేసి పర్రి చేసిన తర్వాత చేసిన తర్వాత ఎటబోనియాలి ఎటబోనియొద్దు అనేది చూసుకుందాం కానీ ఇక కేసీఆర్ తెలివి కాళ్ళోడానికి ఇంతమంది అడ్వైజర్లు ఎందుక కేసీఆర్కు అవునా కాదు ఒకసారి ఆలోచించండి 80,000 పుస్తకాలు చదివినోడా ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ ఇన్ని చదివినటువంటి కేసీఆర్కి ఇంతమంది సలహాదారులు ఎందుకు సమాధానం చెప్పాలి